దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకుని, అలనాడు దావీదు కోల్పోయినవన్నీ తిరిగి మరలా అతనికి దయచేసినట్లుగానే గత కాలమందు మనము పోగొట్టుకొనినవన్నీ మనము కోల్పోయినవన్నీ తిరిగి మరల మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే భక్తుడైన దావీదు అతని అనుచరులతో కూడా కలిసి సిక్లగు అనే ప్రాంతములో నివసించేవారు. ఒకనొక సమయములో దావీదు సిక్లగులో లేకపోవుట చూచిన అమాలేకీయులు ఆ పట్టణము పైకి దండెత్తి వచ్చి దానిపై పడి దానిని కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారి అందరినీ చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంతలో దావీదు అతని జనులు తిరిగి ఆ పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట చూచి తమ భార్యలను తమ పిల్లలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారు. అయితే అప్పుడు దావీదు చేసిన భక్తి వల్లే వారు కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకున్నారు. తన చుట్టూ అంతా వ్యతిరేకమైన పరిస్థితులు చోటు చేసుకున్న దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నారు. తనకున్న నమ్మకం ఏంటంటే గత కాలంలో ఎన్నో బాధాకరమైన పరిస్థితుల నుంచి కాపాడిన ఆ దేవుడే ఇప్పుడు కూడా తన పక్షమందు ఉంటాడు అనే ధైర్యంతో ఉన్నాడు. ఆ తదుపరి తనకు ఎదురైన ఈ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా తన మనస్సును నిలుపుకుని యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు దావీదు తనకు ఎదురైన ఆ ప్రతికూల పరిస్థితులలో ఎలాగున ప్రవర్తించాడో నేడు మనము కూడా మనకు కలుగుచున్న ఇబ్బందులలో అట్టి రీతిగా ప్రవర్తించగలిగితే నిశ్చయముగా దేవుడు మన పక్షమునందుండి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేస్తారు. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కోల్పోయినవన్నీ తిరిగి మాకు దయచేయబడాలంటే ఎట్టి రీతిగా భక్తి చేయాలో ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.